ఒకే రోజు 140 అప్లికేషన్లు వచ్చినాయట. కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల కోసం ప్రముఖుల దరఖాస్తు నేటితో ముగుస్తున్న గడువు అట. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ కోసం ఇప్పటివరకు 181 దరఖాస్తులు చేసుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. శుక్రవారం ఒక్కరోజే 140 అప్లికేషన్లు వచ్చినాయట. నేటితో గడువు ముగుస్తున్నది. దరఖాస్తు చేసుకున్న వారిలో డిప్యూటీ సీఎం భట్టి సతీమణితో పాటు వివిసి గ్రూప్ సంస్థ ఎండీ రాజేంద్ర ప్రసాద్, తీన్మార్ మల్లన్న, సినీ నిర్మాత బండ్ల గణేష్, ఐఆర్ఎస్ ఆఫీసర్ రాథోడ్ ప్రకాష్, కూరాకుల భారతి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడల శ్రీనివాసరావు. ఎవరిని? గడల శ్రీనివాస్ అండి ఈయన. ఆగమ చంద్రశేఖర్, ఆయన కూతురు చంద్రప్రియ సైతం ఉన్నారట. దరఖాస్తు అందజేస్తున్న గడల సన్నిహితుడు రామ. ఇదేంది, ఆయన ఇళ్ళకి వచ్చిండా? ఇళ్ళకి లేరుగా ఇప్పుడు. వీడు వేరేనా? మళ్ళా దర్శన్ కాల్ చేద్దామా? హలో అన్న, నమస్తే అన్న. అన్నా గుడ్ మార్నింగ్. ఈయన ఎప్పుడు పాటలకు తీసుకొచ్చినావు గడల? ఈ గడల శ్రీనివాసరావు ఈ పాటలకు ఎప్పుడు వచ్చిండు? మరే కాంగ్రెస్లోకి గడల నిన్న కాంగ్రెస్ టికెట్ అప్లై చేసుకున్నాడు ఎంపీ. ఖమ్మం సికింద్రాబాద్ స్థానంలో ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసిండట. అరే గడల, దిశ లైవ్లే ఉన్నా. దిశలో 7వ పేజీ చెప్పినా దొంగ అధికారులను, లంచగొండ అధికారులను నేను చెప్తున్నా. వాళ్ళు పోయారు మయానికి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఫస్ట్ కి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పట్టుకొని కాంగ్రెస్ పార్టీ వేలాడుతున్న వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అనేది లేని వాళ్ళు మేము మయానికి లేము. ఇటువంటి అవినీతి అధికారుల మీద ఎన్నో కేసులు పెట్టినాం. ఇప్పుడు అప్లికేషన్ ఎట్లా తీసుకున్నారు అనేది దీన్ని ఒప్పుకునే సమస్య లేదన్నా? మీకు తెలియదా ఇది? మీకు తెలియదా ఇది? నాకు తెలియదు అన్న, రియల్ గా. నీకు దిశలో లోపల 7వ పేజ్ లో ఉంది వార్త. నాకు తెలియదు. ఓకే, వీళ్ళందరి నోబెల్ బహుమతికి శాంతి భూషణ్ మన ఏది పద్మభూషణ్ అవార్డుకి వీళ్ళకి రికమెండ్ చేస్తే అయిపోతాయి కదా ఇక రాష్ట్రపతి. కాదు కాదు, ఇప్పుడు ఈ మేము అవినీతిని అక్కిస్తాము, విచారణ చేయాల్సిన అధికారులు ఈయన కూడా ఉంటాడు కదా గడల. 1000% అట్లాంటి ఆయన ఏకంగా పార్టీలోనే జాయిన్ చేసుకున్నాడు. అట్లాంటి ఆయన నంబర్ 1 ప్లేస్ ఉన్నాడు. మనం అనేకమైన కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద యాక్షన్ తీసుకొని జైలుకు పంపుతారా నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారా నేను అనుకుంటున్నా. కానీ ఏకంగా టికెట్ అప్లై చేసినంటే అభయం ఇస్తానే అభయం అప్లై చేసినట్టే కదన్నా. అంతే కదా. ఇప్పుడు కూడా అప్లికేషన్ ఇవాళ కూడా తీసుకునేది ఆల్రెడీ టికెట్ డిసైడ్ అయినాక ఒక్కొక్క దగ్గర పైసలు తీసుకున్నా వాపస్ ఇచ్చేసేయాలి మరి ఇటువంటి అప్పుడు. అంతే కదా, ఎందుకు పెట్టుకోవాలి మరి? నా పాయింట్ ఏంటంటే, కాదు కాదు, జస్ట్ ఎలక్షన్లకి ముందే కేసీఆర్ కాళ్ళు 2 సార్లు 3 సార్లు కేసీఆర్ చూసిండో లేదో నా నేను కాళ్ళు మొక్కినప్పుడు అని 3 సార్లు మొక్కినోడు. ఎలక్షన్లు అయిపోగానే టక్ మంది తిప్పేసిండు. అదే కదా, ఎంతమంది చంపిండు అన్న? ఇబ్రాహిం పట్నంల ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతోని. అవును, దాదాపు 5 ఆడవాళ్ళు చచ్చిపోయారు. దాని మీద ఎంక్వైరీ లేదు. ఎక్కడ ఆసుపత్రులలో సరి అయిన వసతులు లేక ఎంతో మంది అభాగ్యులు మరణించారు. కరోనా టైంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టే దరిద్రుని కేసీఆర్ కు తాబేదారుగా ఉన్నట్టు మీ అధికారం ఎట్లా కొనసాగిస్తుందన్నా? వీళ్ళు ఎట్లా కొనసాగిస్తుందన్నా? ఇంకొక పాయింట్ ఏంటంటే, సరే మీ ఖమ్మంలో పార్టీ ఏమైనా స్ట్రాంగ్ లేదా, ఈయన అవసరం ఉందా అంటే అది కూడా లేదు కదా. అలా పైసలు అన్న, పైసలు కావాలి, పైసలు కావాలి. దొంగలు వచ్చి కూర్చున్నారు కదా నాయకులు, దొంగలు 420 వచ్చి కూర్చున్నప్పుడు పైసలు ఉన్న వాళ్ళు కావాలి. అవినీతి అయితే ఏంటి? నువ్వు దొంగతనం అయితే ఏంటి? దేశాన్ని నమ్ముకుంటే ఏంటి? జైల్లో ఉండే వాళ్ళు అవినీతి అధికారిని. అందుకనే ఒకసారి అందరూ కూడా 1వ తారీఖు మన డిసెంబర్ 1వ నేను పెట్టిన ప్రెస్ మీట్ మీరు గుర్తు చేసుకుని ఎందుకు పెట్టిన అనేది. దొంగలను కాపాడబోతుండ్రు, ఇటువంటి దళితులను కాపాడబోతుండ్రు, ఇటువంటి అవినీతి పనులను కాపాడబోయే ప్రభుత్వం ముఖ్యమంత్రి రాబోతుండ్రు అని చెప్పి ముందే హెచ్చరించిన. ఈ రోజు ఇంత మంది కొట్లాడి మెడికల్ ఫీల్డ్ మొత్తం సర్వాన. మొన్న కూడా కవిత ఎవరైతే కేసు పెట్టిండ్రో గడల సీన్ మీద, కేసు పెట్టిన పిలిపించి మాట్లాడి కేసు విత్డ్రా రాదని చెప్పి మొన్న మాట్లాడిండు. జస్ట్ వారం రోజుల కింద కూడా కల్వకుండా కవిత
అంటే కల్వకుంట్ల కవిత చెప్తే టికెట్ అప్లై ఇవ్వబోతుందా? కల్వకుంట్ల కవిత డైరెక్షన్ లో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుందా? కల్వకుంట్ల డైరెక్షన్ లో నా టికెట్ ఎవరైతే కల్వకుంట్ల కవిత డైరెక్షన్ లో నా టికెట్ కోసిండ్రో అదే కల్వకుంట్ల కవిత డైరెక్షన్ లో ఈ రోజు 100% ఆయన డైరెక్షన్ లోనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందన్న. ఎందుకంటే జస్ట్ 1 week బ్యాక్ గడల తీరు మీద ఉన్న కేసులను విత్డ్రా చేసుకోవాలని కేసులు పెట్టే వాళ్ళని పిలిచి మాట్లాడిండు. గాంధీ భవన్ ముందు కూర్చోండి పోయి. నిన్నగాన్లు పేద మహిళను బరుగు బయలైన బహుజన మహిళలను ఏ విధంగా దోచుకుంటున్నా అనేది నిన్న మాట్లాడినాము. నువ్వు మాట్లాడతావా? మేము ఇంకోటి అవినీతి పరుని తెచ్చుకుంటా వానికే లండన్ తెచ్చుకున్నా నువ్వు ఎంపికుండా పిక్ అన్నట్టు ఇలా పొద్దుగా జాయిన్ చేసే పరిస్థితి అనేది అదే కదా అన్న వార్త ఈరోజు. అవును రైట్ అన్న, మనం మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. థ్యాంక్ యూ. సో ఈయన మీద అసలు ఇమీడియట్గా ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్కి ముందు అవినీతి చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం కక్కిస్తామన్నారో ఆ కక్కించే దాంట్లో ఈయన మీద ఎంక్వైరీ జరగాల. కోట్ల రూపాయలు మింగిండు, విత్ ఎవిడెన్స్. ఇబ్రహీంపట్నంలో ఎవరు మన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవడు? ఈయనకు బాధ్యత లేదా? ఆనాడు కేసీఆర్ కాళ్ళు మొక్కిండు కదా ఎలక్షన్స్కి జస్ట్ ముందు, గవర్నమెంట్ మారింది కథం పోయి జాయిన్ అయ్యిండు. ఎట్లా తీసుకున్నారు పార్టీలోకి? మీ సభ మీరు చావండి, మాకు అవసరం లేదు, మీ ఏ పార్టీ అయితే మాకేంది. కానీ మరి ఈయన మీద విచారణ జరగాలి కదా. మరి ఇప్పుడు ఈయన పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇక విచారణ ఎక్కడిది? గతంలో విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడ్డ కోట్ల రూపాయల అవినీతి వ్యవహారం ఇక మూసిపోయినట్టే కదా, క్లోజ్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఈయన ఖమ్మం సికింద్రాబాద్ స్థానాల్లో ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసిండట. గతంలో కొత్తగూడెం బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపాటు, మాజీ డిహెచ్కు హామీ ఇచ్చి హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్, ప్రస్తుతం లాంగ్ లీవ్లో డాక్టర్ శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడర శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి ఆయన ఆసక్తి కనబరుస్తున్నారు. ఖమ్మం సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఏదో ఒక టికెట్ ఆశిస్తున్నారు. గడల సన్నిహితుడు రాము ఆయన తరపున ఈ 2 సీట్లకు శుక్రవారం గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్నారు. గడలకు కుల సమీకరణ కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీసీ వ్యక్తికి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలే. 300 కాపు సామాజిక వర్గానికి చెందిన గడలకు ఇది కలిసి వచ్చే అంశంగా కనిపిస్తున్నది. ఈ క్యాస్ట్ ఈక్వేషన్ పక్కన పెట్టండి దయచేసి. ఈయన 300 కాపు అయితే ఏం చేసిండు? ఈయన 300 కాపు అయితేంది, లేకపోతే ఇంకో కులం అయితేంది, ఇంకో కులం అయితేంది? ఇక్కడ కులం కాదు కదా, ఒక అవినీతి అధికారి. మరోవైపు రాష్ట్రంలో 300 కాపు ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నారు. రాష్ట్ర జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపులకు ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ భావిస్తే ఎక్కడో ఒక చోట గడలకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని సన్నిహితులు ఎవడిస్తారు? ఈయనకు ఓడిస్తారా టికెట్? ఈయన లీడరా కథ ఆడనే తన కథ వస్తుంటే. బీఆర్ఎస్లో టికెట్ రాక మనస్తాపం అట. ఇది పెయిడ్ ఆర్టికల్ లాగున్నది ఇది. సో ఇట్లా ఇట్లాంటి దొంగలని ఇంకా పెంచి పోషిస్తున్నారు. పెంచి పోషించడం కాదు, విచారణ చేయాల్సిన అధికారులని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు. ఎటువైపు వెళ్తున్నారో మీరు అర్థం కావట్లేదు.